నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. టాలీవుడ్లో ఇటీవల దసరా బరిలో 2-3 సినిమాలు రిలీజ్ అయినా వాటిని పట్టించుకున్న నాదుడే కరువు అవ్వడంతో ఏ సినిమా వచ్చిందో ఏ సినిమా పోయిందో కూడా చాలామంది ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక రాబోయే డిసెంబర్లో పలు క్రేజీ చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ను ఫిక్స్ చేసుకుని ఖర్చీఫ్ వేసుకుని కూర్చున్నాయి. తమ రిలీజ్ డేట్లను లాక్ చేసుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టాలని చాలామంది హీరోలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాల హీరోలకు ఇప్పుడు మరో హీరో చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బింబిసారా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి టైం ట్రావెల్ ఫిక్షనల్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరిలో ఆతృత నెలకొంది. అయితే ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్లో ఎలాగైనా రిలీజ్ చేయాలని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయ్యాడు. దీంతో డిసెంబర్ నెలలో ఇప్పటికే రిలీజ్ కానున్న అఖండ, పుష్ప, గని, శ్యామ్ సింగ్రాయ్ లాంటి చిత్రాలపై ఈ ప్రభావం పడనుంది. డిసెంబర్ తొలి వారంలో 2వ తేదీన అఖండ చిత్రం రిలీజ్ కానుంది. దీంతో డిసెంబర్ మధ్యలో తన సినిమాను రిలీజ్ చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. అయితే డిసెంబర్ 17న పుష్ప పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతుండడంతో అప్పుడు కూడా బింబిసారా సినిమాను రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ ఆలోచిస్తున్నాడు. అయితే ఆ తర్వాత వారంలో కూడా వరుసగా గని, శ్యామ్ సింగ్రాయ్ సినిమాలు రిలీజ్ కానుండడంతో అప్పుడు కూడా కళ్యాణ్ రామ్ తన సినిమాను రిలీజ్ చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో డిసెంబర్ నెలలో ఎప్పుడు తన సినిమాను రిలీజ్ చేయాలా అనే విషయంపై కళ్యాణ్ రామ్ 1-2 సార్లు ఆలోచిస్తున్నాడు. ఒకవేళ డిసెంబర్ 2వ వారంలో తన సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయినా ఆలోపు సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయా లేదా అనేది సందేహంగా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను మల్లిడి వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్న సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన హోమ్ ప్రొడక్షన్ హౌస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి బింబిసారా డిసెంబర్ బరిలో దిగుతాడా లేక వాయిదా వేసుకుంటాడా అనేది చూడాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.